చివరికి की కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు కనిపించాడు ఈ రోజు సాయంకాలం కుంభకర్ణుడు అంటే మీకు అర్థమైంది ఇది ఆరోపణ కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎన్ని రోజులు అయిందండి ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో ప్రజలు చేరాల్సిన అవసరాలు మీడియా కాన్ఫరెన్స్ ద్వారా చేశాడా లేదే ఓ ఈ రోజు సాయంకాలం అందులో కూడా మీడియా మిత్రులను తననేవరో తిట్టారని భాష మంచిది కాదని ఎవరో బీజేపీ లీడర్లు ఇట్లా అన్నారో అట్లా అన్నారని చాలా చెప్పాడు నేను అసలు సబ్జెక్ట్ విషయంలో కూడా వస్తాను కానీ అని ఈయన మీడియా మిత్రులు ఏమన్నాడే మీరే సాక్షులు మీడియా మిత్రులంత జనం సాక్షులు లైవ్లో చూశారు ఒకవైపు ఈ మాట మాట్లాడుతూ మరోవైపు ఆ మాట మాట్లాడుతూ జనాన్ని మధ్యపెట్టడానికి ఇటు బీజేపీ అటు టిఆర్ఎస్ అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ వాస్తవ పరిస్థితులను ప్రజలకు చేరనీయకుండా ఆరోపణలతోటి భ్రమింపజేయడానికి దొంగ నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు కదా ఏంటి మాట్లాడేది 2014లో సముద్రంత 2021లో ప్రపంచ మార్కెట్లో సముద్రంత 2014లో ప్రజల మీద భారం ఎంత పడింది 2021లో భారం ఎంత పడుతున్నది ఈ భారం పడే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత భారం ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారం ఇస్తున్నది అనేది తెలియజెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాడు ఆయన దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చివరిగా ఎన్ని సంవత్సరాలు పెంచుతూ 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 నడిపిస్తూ అనేక రకాలుగా రైతులను బాధ పెట్టిన కేంద్ర ప్రభుత్వం వేసిన ఎక్సైజ్ డ్యూటీ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్ను వేస్తున్నదా లేదా ముడిచమురు మీద కాకుండా రవాణా మీద కాకుండా డీలర్ కమిషన్ మీద కాకుండా ప్రాసెసింగ్ కాస్ట్ మీద కాకుండా వీటన్నిటినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఈ పెంచిన ఎక్సైజ్ డ్యూటీ మీద రాష్ట్ర ప్రభుత్వం మరి పన్ను వేస్తున్నది వ్యాట్ అంటే పన్ను మీద పన్ను వేసే రాష్ట్రం తెలంగాణనే కదా కేంద్ర ప్రభుత్వం ఏదో కొద్దిగా తగ్గించింది మధ్యపెట్టడానికి రాజకీయ కోణంలో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తన వంతు తగ్గించాల్సిన బాధ్యత ఉందా లేదా దేశంలో 24 రాష్ట్రాలు పన్ను తగ్గించాయి కేంద్ర ప్రభుత్వం తగ్గించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తగ్గించిన తర్వాత కూడా అది చాలా తక్కువ అనేది మనందరికీ విదితమే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు చేయాలి ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వానికి 2014లో లీటర్ కింద 3 రూపాయల చిల్లర వచ్చేది ఇవాళ 21 రూపాయల పన్ను వసూలు చేస్తున్నాడు నేను పన్ను పెంచలేదంటాడు పెరిగిన ధరల మీద పెంచిన పన్నుల మీద కేంద్ర ప్రభుత్వ పన్నుల మీద పన్ను వేసుకుంటూ రైతులను నడిపించే ప్రయత్నం చేస్తే ఇవాళ ఏం ధైర్యంతో ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు ఆయన గిచ్చిందట ఈయన చెంపదెబ్బ కొడతాడట మీ వాళ్ళకి బీజేపీ గిచ్చుడు ఈయన చెంపదెబ్బలు ఇదేనా ప్రజలకు కావాల్సింది ఇవాళ పోరాటం చేస్తున్నట్టున్నావు ఏడేళ్ళు ఎక్కడ పడుతున్నావు ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు ఇన్ని పర్యాయాలు పోయినావు కేంద్ర ప్రభుత్వానికి లేఖెందుకు ఇచ్చావు కేంద్ర ప్రభుత్వం కొరనన్నది నువ్వు ప్రొక్యూర్ చేయాలంటున్నావు అంటే బాధ్యతను విస్మరించినట్ట బాధ్యత మీద పోరాటం చేయాలనుకున్నావా రైతుల పక్షాన నిలబడడానికి లెటర్ ఇచ్చావా అంటున్నావా ఒకవైపేమో నువ్వు గతంలోనే అన్నావు వరి వేస్తే ఉరి అని బీజేపీ ఏమో వరి వేయండి అంటుంది ఈ దొంగ నాటకం ఏంటిది ఇవాళ మళ్ళీ వచ్చి వరి వేస్తే ఉరి అని మాట మాట్లాడుతున్నాడు కేసీఆర్ గతంలో అన్నావు బీజేపీ ఏమో వరేయమంటుంది మీరు ఎవరిని మోసం చేస్తున్నారయ్యా కేంద్రంతో పోరాటం చేయాల్సిన అవసరాన్ని ఈ రోజు గుర్తుకొచ్చిందా అనేక అంశాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మిన్నకున్న అంశాలు పునర్విభజన చట్టంలోని అంశాల మీద ఏనాడైనా పోరాటం చేస్తానన్నావా చేశావా అఖిల పక్షాలను ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లావా ప్రజలకు
अटे कार्यक्रम नुवेदा आयने जैल पड़ता आवेश मोदी चुटना केवल बीजेपी नायक जैल पड़ता ने रुपये सीबीआई चारजीटो आ रोजे मूड के इंतरू अति गति नी के तपा की वंगि वंगि नमस्कार मोडी की इकड़कोची बीरा रुपल सेंट्रल एनफोर्समेंट एजेंसी मुख्यमंत्री प्रश्न आ विवरा बैठक इधर दंगल कदा दंगे दुनि वाल दुंगे वाल दुंगा इपू इन रोज तरह इन रोज तरह अर्थ का अंदम विवरल टेक्स्ट पड़ता है चला अवसर उ అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే ఇద్దరు దొంగ నాటకాలను కట్టిపెట్టాలి రాజకీయ కోణంలో ఆ నీల విషయంలో కూడా 2018 వరకు ఊరికే ఉండి తర్వాత ఈయనకి ఇచ్చిండు వాళ్ళ చెంపలకు పెట్టిండు రెండు కలిసి కేంద్ర ప్రభుత్వాలకు పోయినాయి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రయోజనాలు మంటగలుస్తున్నాయి ప్రాజెక్టులు ఎక్కడెక్కడే ఉండిపోతాయి వివాదాలు సృష్టించి వివాదాల కోణంలో రాజకీయ రచ్చ నడిపి రాజకీయ సెంటిమెంట్ తోటి ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఓట్లు దండుకుందామని నీచ సంస్కృతి తెరదించిన మనిషి కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలు గాని రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు గాని రాష్ట్రం గురించి గాని ఆలోచించకుండా అతిపెద్ద దేశంలో అవినీతిపరుడైన ముఖ్యమంత్రి కోడై కూస్తా ఉన్నది ఏం మాట్లాడతావు కేసీఆర్ నిన్ను చెర్లపల్లి జైలుకు పంపాలని మేమే అన్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడున్న కేసులు ఎందుకు బయటికి తీసుకొస్తలేవు ఎందుకు నిర్దోషిగా ప్రకటిస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు నువ్వెందుకు నిరూపించుకోలేకపోతున్నావు ఛాలెంజ్ ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతు ప్రయోజనాల కోసం వెంటనే వ్యాట్ మా రాష్ట్ర వాటాను పన్నులు తగ్గించమని కోరుతున్నావు మళ్ళీ పన్ను లేకుండా చూడాలని చెప్తున్నావు మీరు ఎందుకు తగ్గించారంటే ఎందుకు ఇయ్యారంటే కేంద్ర ప్రభుత్వం మీద నిబంధన పని మీద పనిచేసి ఎందుకంటున్నావంటే నీవు చేసిన అప్పుల వల్ల నీవు చేసిన అవినీతి కార్యక్రమాల వల్ల రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ అయిపోయి అప్పుల పాలైపోయి మిత్తిలు కట్టలేని పరిస్థితుల్లో ఇప్పటికీ 8వ తారీఖు అయింది జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న నీవు తగ్గించుకునే ముఖం లేక సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వాన్ని దుర్భాషలాడుతూ కేంద్ర ప్రభుత్వం మీద నిపం గెట్టి ఆ నువ్వేమో కేంద్ర ప్రభుత్వం ఆయనేమో వాళ్ళేమో నిన్ను ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను దగా చేస్తున్నారు మోసం చేస్తున్నారు అవినీతిమయం చేశారు అందుకోసం ప్రజలు క్షమించాలన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇది వెంటనే మీరు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అది కూడా ఇంకొక విషయం ఏ ఇయ్యా సాయంకరం ఎందుకా మేము కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాం దీని మీద పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ రైతుల దగ్గరికి మా సంఘ సభ్యులు కమిటీలు వెళ్ళాయి రైతులతో మమేకమవుతున్నాం వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఏ పెట్టి బీజేపీ మీద మాట్లాడావు బీజేపీ మీద మాట్లాడితే జనం ఒప్పుకుంటారంట నువ్వు ఆయన మీద మాట్లాడు వాళ్ళు మీ దీని మీద మాట్లాడతారు మీ దొంగ నాటకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్స్పోజ్ చేస్తున్నది చేస్తది ప్రజల పక్షాన ఉంటాం రైతుల పక్షాన ఉంటాం ఈ ఈ రాష్ట్రం ఈ స్థాయికి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వ పరితనమే ముఖ్యంగా చేయాలి ఏదో కేసీఆర్ నిద్ర లేవగానే కాలే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కాలే రైతుల గురించి ప్రజల గురించి బడుగు వర్గాల గురించి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలనే నగ్న సత్యాన్ని గుర్తించే అవకాశం ప్రజలు గుర్తిస్తున్నారు Subscribe us and press the bell icon for more interesting updates.